ఎందుకంటే మరి సునీత వెళ్ళిన ఒక 3 గంటల దాకా వీళ్ళు అక్కడ చేరలేదంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కొంతమంది మహానుభావులకు విజన్ ఉంటుంది, దివ్య దృష్టి అని ఉండేది. అంటే సంజయుడు కలులేని ధృతరాష్ట్రుడికి యుద్ధం జరుగుతూ ఉంటే ఆయనకి క్లియర్ వాయిన్స్ అని ఒక శక్తి ఉంది. ఇప్పుడు మనం ఏదో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తే టీవీలో వస్తుంది కదా, నథింగ్ బట్ మ్యాచింగ్ ది ఫ్రీక్వెన్సీ. అలాగా ఆయన మైండ్ని మరి అక్కడ యుద్ధంలో జరుగుతున్న ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేసి అక్కడ ఉన్నదాన్ని చూడగలిగాడు ఆయన. సంజయుడు కలులేని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అలాగా మనలాంటి కళ్ళున్న ధృతరాష్ట్రులకి మరి సంజయుడు లాంటి శక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంపింది గొడ్డలతో అని చెప్పి ఫస్ట్ ఆయనే అసలు వీళ్ళు ఇంకా పూర్తి సరిగ్గా FIR కట్టలేదు, అసలు ఏమి ముందుకెళ్ళా అప్పటికే కానీ గొడ్డలతో కట్టారు. షిన్ ఆయన్ని అక్కడ తీసుకెళ్లారు, అక్కడ కొట్టారు, అక్కడ రక్తం పూశారు, ఇక్కడ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అసలు అద్భుతంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆయన సంజయుడికున్న ఆ సీయింగ్ పవర్ ఆయనకు ఉందని నేను చెప్తున్నాను తప్ప అంతకుమించి ఎక్కువ చెప్పే అవసరం లేదు. సో ఆయన చెప్పడం జరిగింది. ఇదే ప్రశ్న ఎవరో అడిగితే అసలు గొడ్లని ఆయన ఎలా చెప్పారంటే సునీత అవును, దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్, ఐ థింక్ వారు కూడా ప్రశ్నించాలి వారిని ప్రశ్నించినప్పుడు అని తను కూడా చెప్పడం జరిగింది. సరే మళ్ళీ అజయ్ కల్లం గారి దగ్గరికి వచ్చేద్దాం. సో అజయ్ కల్లం గారితో వీళ్ళు మళ్ళీ పెద్దలు మీరు కేసు వేయండి అంటే ఆయన కూడా అట్టుట్ అవకే వద్ద నన్ను ఇలాగా చెప్పందని చెప్పారంటారా అని చెప్పి ఆయన అధిక ఆవేశంతో కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్న అజయ్ కల్లం గారు ఈసారి ఎక్సలెంట్ ఆఫీసర్, హానెస్ట్ ఆఫీసర్, కానీ మరి ప్రభుత్వ ఉద్యోగి కేసు ఏమంటే వేశారు. వేసిన తర్వాత ఏమైంది, సిబిఐ వాళ్ళు ఇలా ఉందిరా నీ పని అని వాళ్ళు ముదుర్లు ఆ స్టేట్మెంటు ఆడియో కూడా రికార్డ్ చేశారు. అది నీ తెలవదల్లే ఉంది, ఒకవేళ తెలిసిన పెద్దలకు ప్యాలెస్ పెద్దలకు చెప్పినట్టుగా లేరు. సో దాంతో గొంతులు ఎలక్కాయబడింది. ఎలాగా కేసు వేసాం, మరింత జట్లు మనమే చేసుకుందాం. ఇప్పుడు కోర్టు ఆ స్టేట్మెంట్ అంటే మరి 5:30కే మరి ఈయన చెప్పినట్టుగా మాజీ చీఫ్ సెక్రటరీ అంటే మరి ఆయన ఇచ్చిన సాక్ష్యం అక్కడ సజీవ సాక్ష్యం నిక్షిప్తమై ఉంది, కాదని లేని పరిస్థితి. ఆల్టర్నేటివ్ ఏంటి, వాయిదా పద్ధతి ఉంది దేనికైనా జగడ 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 అలా వాయిదాలు వేస్తూ ఉన్నారు. వీళ్ళు వేసిన కేసు విచారణకు వస్తే వీళ్ళు రారు, వాయిదా వేయండి ప్లీజ్, మేము బిజీగా ఉన్నాం, మేము వేసిన కేసే కాబట్టి కేసు వేసినట్టు వాయిదా అడిగితే వాళ్ళు కూడా ఇస్తారు. కాకపోతే అక్కడ సిబిఐ ఆడియోని ఇచ్చేసింది. సో అది ముందుకెళ్తే మొదలవుతుంది. అది ఓపెన్ అయిన తర్వాత 5:30కి తమరు చెప్పితేరా లేదా, ఆ రోజు 4:30కి మీ లోటస్ పాండ్ ప్యాలెస్కు ఫోన్లు వచ్చినవి, దేని గురించి ఆ సమయం నందు ముచ్చటించి ఉంటిరి అని ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మరి వారిని అడగవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఆ కేసు మరి విచారణకి రావటం లేదు అని తెలిసింది. ఎందుకంటే 6 నెలల నుంచి అంత ఇంపార్టెంట్ కేసు, అసలు ఇది హ్యాప్ టు అని చెప్పి కేసు వేయించి మరి ఎందుకు విచారణకు తీసుకోవట్లేదంటే ఎందువలన అంటే అందువలన అని చెప్పక తప్పదు.
సో ఆ రకంగా ఆ కేసు అలాగా ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా ఆ తర్వాత పాపం సునీత ఇదేంటండి, వాళ్ళ తండ్రిని ఇదే పాయింట్ మీద జైల్లో పెట్టి, శివశంకర్ రెడ్డిని ఇదే పాయింట్ మీద జైల్లో పెట్టి, మరి అంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఈయనకి బెయిల్ ఎలా ఇచ్చారు, ఆ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఆవిడ అడగటం, అది 6 నెలలుగా విచారణకే రాదు. మంచిగా చట్టం ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత అంత ఈజీ కూడా కాదు క్యాన్సిల్ చేయటం. బట్ ఈ కేసులో ఖచ్చితంగా విచారణకంటూ వస్తే క్యాన్సిల్ చేస్తారు. బట్ వారి ప్రార్థన ఫలితముగా వారు నమ్మున దేవుని ఏమన్నారు ఉత్తరాట్ల ఏమనాలో వారి నమ్మిన దేవుని అనుగ్రహం చేత అది వాయిదా పడినది. సో ఐ గివ్ ద క్రెడిట్ టు దేర్ బిలవ్డ్ గాడ్. ఇంకది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఐ థింక్ మరి ఏప్రిల్ నెలలో వస్తే రావచ్చు. ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత సంగతి తర్వాత కాబట్టి డెఫినెట్గా మా సందింటి వల్ల శక్తి సామర్థ్యాలు మాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈ ఎలక్షన్ లోపు పోలింగ్ లోపు ఆ కేసు విచారణకైతే రాదు. ఆయన మళ్ళీ ఎంపీగా అక్కడే పోటీ చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆ కేసు విచారణకు రాదని సుప్రీంకోర్టు మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ మా సందింటి వాళ్ళ శక్తి సామర్థ్యాలని నేను ఎక్కువగా విశ్వసిస్తాను కనుక ఆ మ్యాటర్ రాదు. బట్ ఈవిడ పోరాటకు తప్పదు. అందుకనే పాపం సునీత ఈ కోర్టులు ఎలా నడుస్తూ ఉంటారా బాబు, ప్రజా కోర్టులో కూడా మీరు తీర్పు ఇవ్వండి అని ప్రజల్ని అర్థిస్తోంది. ఈ పార్టీకి, ఈ పనికిమాలిన పార్టీకి, ఈ హంతకులు రన్ చేసే పార్టీకి, ఆ పార్టీ విచ్ ఈస్ బీన్ రన్ బై మర్డరర్స్, ఇదే మాట చెప్పింది ఇంగ్లీష్లో, ప్లీజ్ డోంట్ ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ప్రజాకోర్టులోని తీర్పు ద్వారా న్యాయం కోరటానికి సుప్రీంకోర్టులో పెండింగ్, హైకోర్టులో పెండింగ్, సిబిఐ వాళ్ళు విచారణ ఆపేశారు, కొనసాగించవలసిన అవసరం ఉందంటూనే ఆపేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు కొనసాగించమంటే తప్ప కొనసాగించే పరిస్థితి లేదు. ఈలోపు మరి వేరే కేసులు పెట్టి ఆ దస్తగిరిని ఏమో జైల్లో పెడితే, ఆ శివశంకర్ రెడ్డి గారి అబ్బాయి డాక్టర్ వైద్యులకు ఖైదీలకు సేవ చేయుటకు కడప జైల్లోకి వెళ్ళిపోయి అతను కలిసి దస్తగిరిని 20C కొడతాను రా, నువ్వు రివర్స్లో చెప్పేయాలి, రామ్ సింగ్ కొట్టి నాతో స్టేట్మెంట్ ఇప్పించాడు తప్ప ఇందులో నేను అంతా అబద్ధమే చెప్పి తిని, అసలు హత్య చేయలేదు, అసలు హత్యతో వీళ్ళు ఎవరికి శివశంకర్ రెడ్డికి సంబంధం లేదు, ఏదో చేస్తా నేనే చేసి ఉంటాను అని అనమని అడ్వాన్స్ 20 కొడతానని చెప్పి చెప్తే పాపం అది దస్తగిరి అవతల పంపినాడు, ఆపరేషన్ ఫెయిల్ అయింది. దీని గురించి కూడా మరి ఒక విలేకరి ప్రశ్నిస్తే డాక్టర్ సునీత ఎస్ దట్ ఈస్ ఆల్సో పాయింట్ టు బి నోటెడ్ అని చెప్పి తను చెప్పడం జరిగింది.